అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, సో ఫ్రెండ్స్, శ్రీ గాయత్రి మాతా జ్యోతిషాలయంలో ఈ రోజున వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టతల గురించి, అలాగే 2023 సంవత్సరంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున నోచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం సంక్షిప్తంగా తెలుసుకున్నాము. ఇది అధిక శ్రావణ మాసం అంటారండి. ఈ అధిక శ్రావణ మాసం అంటే ఇది ఏడాదికి పర్యంతరం 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అధిక మాసం అని అనమాట. పితృకర్మలు, అలాగే పిత్రార్జితం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి అధిక మాసానికి పట్టింపు ఉండదు. అలాగే మనం సాధారణంగా ఏంటంటే శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతాన్ని నోచుకోవటం మనకి తరతరాల నుంచి వచ్చేటువంటి ఆచారము. అలాగే మనకు పౌర్ణిమ కలిసినటువంటి తర్వాత వచ్చేటువంటి శుక్రవారం మనం వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతాన్ని నోచుకుంటా ఆచారంగా వస్తుంది. అయితే ఇప్పుడు అధిక మాసంలో వచ్చటం వల్ల అధిక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని వేయకూడదు. ఆ తర్వాత వచ్చేది నిజశ్రావణ మాసము. ఈ నిజశ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని నోచుకోవటం మంచిది. సో ఈ యొక్క ఆగస్టు 25వ తారీఖున వరలక్ష్మి వ్రతాలను నోచుకుంట అన్ని విధాల శుభసూచకము. ఆగస్టు నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పండుగ దినాలను మనం ఈరోజు వీడియో తెలుసుకుందాం. ఆగస్టు 4వ తారీఖున సంకష్టహర చతుర్దశి, అలాగే ఆగస్టు 12వ తారీఖున ఏకాదశి, ఆగస్టు 14వ తారీఖున మాస శివరాత్రి, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 18 సింహ సంక్రాంతి, ఆగస్టు 20 రాయలసీమలో నాగుల చవితి జరుగుతుంది, ఆగస్టు 21 గరుడ పంచమి, ఆగస్టు 22 శ్రావణ మంగళార గౌరీ వ్రతాలు నోచుకునట మంచిది. అయితే ఆగస్టు 25 వరలక్ష్మి వ్రతాన్ని, ఆగస్టు 27 ఏకాదశి, ఆగస్టు 30వ తారీఖున రాఖీ పౌర్ణిమ, ఆగస్టు 31 వికాసన జయంతి జంధ్యాల పౌర్ణిమ అనేటువంటి పండుగలను మనం ముఖ్యంగా చూసుకుంటూ ఉంటాము. సో ఆగస్టు 25వ తారీఖున వరలక్ష్మి వ్రతాన్ని నోచుకున్నటకు ముఖ్యమైనటువంటి పర్వదినము. సో ఈ వరలక్ష్మి వ్రతాన్ని నోచుకునేటువంటి సందర్భంలో మీకు కలిగేటువంటి సందేహాలను నాకు తెలిసిన మట్టికి చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే, వివాహమైనటువంటి స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా నోచుకోవాలని చెప్పనేసి అనుకున్నట్లయితే, నా సలహా మేరకు ఏంటంటే ఒక వేద పండితుడిని, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పండితుడిని పిలిపించుకొని ఆ వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని మంత్రి చేత కూడా రాయించుకొని ఆ తర్వాత చేయించుకున్నట ఒక ప్రక్రియ. రెండవ ప్రక్రియ ఏమిటంటే, తెలిసిన వారు ఉంటారు ముత్తైదులు, వారికి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని గురించి మొత్తం అంతా కూడా తెలిసి ఉన్నటువంటి వారు, వారు ఏం చేస్తారంటే 5 ముత్తైదులను పిలిపించుకుని భోజనాది సత్కారాలు ముగించుకుని చేసేటువంటి విధానము ఇంకొక ప్రక్రియ. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, తొలిసారి రూపు కొనుక్కునేటువంటి వారు ఎవరు కొనాలి ఏంటి అనేటువంటి సందేహం ఉంటుంది. ముందుగా పుట్టింటి వారు తొలిసారి రూపొందించుట మంచిది, రెండవసారి అయితే అత్తింటి వారు ఇచ్చుకోవడం మంచిది. తర్వాత ఇంకా కొంతమందికి ఏంటంటే, అత్తింటి వారు కానీ పుట్టింటి వారు కానీ కొంతమందికి ఎవరు ఉండలేనటువంటి వాళ్ళు అయితే మీరు రూపు కొనుక్కొని చేసుకున్నట్టు కూడా అన్ని విధాలు మంచిదండి. ఒకవేళ మాకు రూపుకునేటువంటి సామర్థ్యం లేదండి, కొద్దిగా మా దగ్గర ధనం నిండుకున్నటువంటి సందర్భంలో రూపాయి కాయిన్ అండి, లక్ష్మీదేవి స్వరూపులుగా రూపాయి కాయిన్ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే రాగి కాయన్ని లక్ష్మీదేవి స్వరూపంగా రూపును కొనుక్కొని పూజ చేసుకునవచ్చు. అలాగే పుట్టింటి వారు అత్తింటి వారు అయిన తర్వాత ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని నోచేటువంటి సమయంలో మనం కటిక ఉపవాసం చేయాలా, అలాగే ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలనేటువంటి విషయాన్ని కనుక మనం పట్టించుకున్నట్లయితే, మన ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని మనము ఆ వరలక్ష్మి స్వరూపునిగా అమ్మ సర్వకాల సర్వ వ్యవస్థలలో కూడా
అన్ని విధాల సుఖాన్ని విజయాన్ని నాకు చేకూరమని చెప్పనేసి అమ్మవారిని ప్రార్థిస్తూ ఆ అమ్మవారి ప్రతిస్వరూపంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని నోచుకున్నట అన్ని విధాలు కూడా ఆరెత్తి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వసంతలక్ష్మి, సంతానలక్ష్మి, లక్ష్మీదేవి యొక్క కరుణాకడాశ వేషాలు అన్ని విధాల కుటుంబాల్లో చేకూరి అమ్మవారి కృపకు పాత్ర కావాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకేదైనా సందేహాలు ఏమైనా విషయాలు కనుక ఉన్నట్లయితే కింద ఉన్నటువంటి మా యొక్క ఛానల్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసిన సర్వకాల సర్వయత్నందరూ కూడా మాకు తెలిసినటువంటి పరిజ్ఞానం ప్రకారము మీకు వివరంగా విషయ పరిజ్ఞానాన్ని తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా రాఖీ పౌర్ణమి గురించి కనుక ప్రస్తావన చేసుకున్నట్లయితే ఆగస్టు 30వ తారీఖున రాఖీ పౌర్ణమ అన్నదమ్ములు ఇష్టంగా చేసుకున్నటువంటి ఈ పండుగ అక్క చెల్లెలకి రాఖీ పండుగ రాఖీని కట్టి ఈ జన్మలో మనం అన్నదమ్ములుగా ఉన్నాము, వచ్చే జన్మలో తరతరాలుగా మనం కూడా ఆనందంగా సంతోషకరంగా ఉండాలని చెప్పనేసి సంతోషకరంగా చేసుకునేటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో రాఖీ పండుగ చాలా ముఖ్యమైనటువంటి ప్రసిద్ధం పొందింది. ఈ రాఖీ పండుగ కూడా చూసుకునేటువంటి వారు ఆగస్టు 30వ తారీఖున మీ విసులుబాటును బట్టి మీ యొక్క బాల్య బంధువులు మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ రాఖీ పౌర్ణమిలో చక్కగా పాల్గొని వాళ్ళకు స్వీటు అలాగే మీ తగినటువంటి ధనాన్ని ఇచ్చి మీ చెల్లెలు కావచ్చు, మీ అన్నయ్య కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, ఎవరికైనా సరే వారి చేత అక్షింతలు వేయించుకున్నట్టయితే ఆ యొక్క అనుచితమైనటువంటి తొలగిపోయి జన్మ జన్మల మీరందరూ కూడా అన్న చెల్లెలుగా అక్క చెల్లెలుగా ఐక్యమత్యంగా ఉండడానికి ఈ రాఖీ పౌర్ణమి అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఆగస్టు 30వ తారీఖున రాఖీ పండుగ అండి. సో ఆగస్టు నెలలో మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్లు ఈ రెండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వరలక్ష్మి వ్రతాలు అలాగే మా రాఖీ పండుగ, ఈ పండుగను చేసుకున్నటువంటి వారు ముఖ్యంగా చేసుకోవచ్చు. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో చాలామంది అయితే చూస్తున్నారు కానీ మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేసేటువంటి వాళ్ళు షేర్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన గురించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు కనుక మెసేజ్ పెట్టినట్లయితే మాకు తెలిసినటువంటి పరిజ్ఞానం ప్రకారము మీ జాతక సమస్యల్లో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే, కుజ దోషం కానీ అలాగే సంతాన దోషం కానీ ఏదైనా దోషం ఉన్నట్లయితే వాటిని పూర్తిగా విపులీకరంగా చర్చించి మీకు తెలియపరచడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, మన ఛానల్ని ఇంకా మరి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ గాయత్రి మాత ఆశీస్సులు సర్వకాల సర్వయస్సులు కూడా మీ అందరి కుటుంబాల్లో ఉండాలని చెప్పేసి మనసావాచా త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఆ అమ్మవారి పాదపద్మలకు శుభం కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖలోభం.